ఇండియన్ దగ్గర అమరావతి అనే పేరుని చూడండి. ఈ పేరు చూస్తేనే అసలు ఒక వైబ్. ఇదైతే తంజావూర్ నుంచి ఇచ్చారంట. ఇది వేల కోట్ల విలువ చేస్తుందండి. వెరీ రేర్ పీస్ అంట. ఇంత పెద్ద బ్రిటిష్ మ్యూజియంలో మన తెలుగు అక్షరాలతో రాసిన బుక్ చూస్తే ఒక్కసారిగా మాకు ఎంతో ఆనందంగా అనిపించింది అనమాట. చాలా అయితే ఉన్నాయి. ఇన్ని ఉన్నాయా, ఇన్ని దోచుకొచ్చారా అంటే ఇన్ని వేల కోట్లు అంటే కృష్ణుడు గోపికల పెయింటింగ్ ఒకటి ఉందండి, అద్భుతమైన పెయింటింగ్. సో ఇది విష్ణుమూర్తి విగ్రహం అండి. ఇందాక చూసాం కదా శివుడు విగ్రహం అనమాట. ఈ రెండు కూడా చోళుల టైం నుంచి తెచ్చింది అనమాట. ప్రత్యేకంగా అమరావతికి సంబంధించి ఒక రూమ్ మనందరం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నదే కదా మన భారతదేశం నుంచి తెల్లోళ్ళు వెలకట్టలేని సంపద దోచుకెళ్లారని. అలా మన దేశం నలుమూలల నుంచి దోచుకెళ్లిన సంపదలో కొన్ని వస్తువులు ఇక్కడ లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఒక రూమ్లో పొందుపరిచారు. అందులో మన గుంటూరు జిల్లా అమరావతి బౌద్ధ మందిరానికి సంబంధించిన అవశేషాలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రూమ్స్లో ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే ఏషియా ఇండియా. సో ఇండియా దగ్గర అమరావతి అనే పేరుని చూడండి. ఈ పేరు చూస్తేనే అసలు ఒక వైబ్. సో చూద్దాం ఏమున్నాయో. సో రూమ్ 33A అంట, రండి. చూసారు కదండి మన వినాయకుడితో స్టార్ట్ చేశాను నేను వీడియో అయితే. ఈ వినాయకుడు అయితే స్పెషల్ ఏంటి అంటే ఐదు ముఖాల వినాయకుడు అనమాట. ఒరిస్సా నుంచి తెచ్చారంట. సో ఒకసారి దండం పెట్టుకొని మిగతా చూద్దాం. వెరీ రేర్ పీస్ అంటే ఈ నటరాజ్ స్వామి. చుట్టూ ఉన్నాయి చూసారా ఆయన ప్రతిమలు అనమాట. సో డిఫరెంట్ ప్రతిమలు. సో ఇలాంటి పీస్ రేర్లీ ఉంటుంది అంటండి. మీరు చూస్తే చిదంబరంలో ఉంటుంది కదా మనకి నటరాజ్ స్వామి టెంపుల్. ఇదైతే తంజావూర్ నుంచి ఇచ్చారంట. ఇది వేల కోట్లు విలువ చేస్తుందండి. వెరీ రేర్ పీస్ అంట. చూసారు కదండి సితారా అనమాట. మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. రవిశంకర్ గారు ఫేమస్ మ్యూజిషియన్ అండ్ కంపోజర్ అనమాట. 1960స్లో మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వరల్డ్ మొత్తం పాపులర్ చేసిన వ్యక్తి అనమాట. సో ఆయనదంటి సితారా. ఇప్పుడు వరకు మన ఇండియన్ మూవీస్ ఆస్కార్కి నామినేట్ చేసినవి అయితే మూడే అండి. అందులో ఒకటి ఫస్ట్ మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్ అనమాట. ఇదేనండి మదర్ ఇండియా ఆస్కార్ నామినేషన్. డిస్ప్లేలో పెట్టారు. అప్పట్లో ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఏంటంటే తోలుబొమ్మలాట్లు ఆడించేవారు కదండి. సో అలా తోలుబొమ్మలాట్లో ఆడించినప్పుడు గాంధీ గారి షాడో పప్పెట్ అంటారనమాట ఈయన బొమ్మ. సో ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేశారనమాట. మన ఇండిపెండెన్స్ గురించి కొంచెంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పట్లో మాస్ మూమెంట్ వచ్చింది, బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా నాన్ వైలెన్స్తో తెచ్చుకున్నారు. ఇవంతా కూడా ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిందనే చిన్నగా బ్రీఫ్గా ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇదే ఇచ్చారనమాట. సో మన గాంధీ గారు ఇవన్నీ కూడా మన దేవుళ్ళు దేవతలు అనమాట, మన గాడ్ అండ్ గాడ్సెస్ అనమాట. సో చిన్న చిన్న వెండి విగ్రహాలు మరి చూడడానికి అయితే అందంగా ఉన్నాయి. అలాగే మన బుక్స్ కూడా ఉన్నాయండి చూడండి. ఒక్కసారిగా షాక్ అయ్యానమాట నేను చైతన్య. ఇంత పెద్ద బ్రిటిష్ మ్యూజియంలో మన తెలుగు అక్షరాలతో రాసిన బుక్ చూస్తే ఒక్కసారిగా మాకు ఎంతో ఆనందంగా అనిపించింది అనమాట. సో ఇక్కడ ఏం రాసి ఉంది అంటే పరమేశ్వరుడు అమ్మవారులతో వేయించేసి ఉండుట అని రాసిందండి. పోర్టబుల్ డెస్క్ అనమాట. అప్పట్లో మనం భగవద్గీత ఇవే చదువుకునేవారు కదా పెద్దవారు. సో ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎంత డీటెయిల్గా చెక్కారో ప్రతి బొమ్మ క్లియర్గా చూడొచ్చు అనమాట. సో చక్కగా ఉంది ఆ పోర్టబుల్ డెస్క్ వచ్చి చూడండి. చాలామందికి తెలిసే ఉంటుందండి టిప్పు సుల్తాన్ అనమాట. సో పవర్ఫుల్ రాజు, అప్పట్లో మైసూరుని పరిపాలించేవారు కదా. సో ఆయన కత్తి కూడా డిస్ప్లే చేశారు. కృష్ణుడు గోపికల పెయింటింగ్ ఒకటి ఉందండి, అద్భుతమైన పెయింటింగ్. అప్పట్లో 1850స్లో ఫోటోగ్రఫీ వచ్చిన కొత్తలో తీసిన ఫొటోస్ కూడా డిస్ప్లే చేశారనమాట. బందిపోటు దొంగలు అనేవారు కదా మన ట్రావెల్లో, అదే ఊరు నుంచి ఒక ఊరికి ట్రావెల్ చేసే మంచిలో ఉండేవారు అని చెప్పుకునేవారు కదా. సో అలాంటి వాళ్ళని ఇలా వాళ్ళ రూపాలని ఇలా ఉంటారని చెప్పి పోర్ట్రైట్ చేశారనమాట. ఈ విగ్రహం చూసారా మీరు, కాళీమాత అండి. మన కలకత్తా కాళీమాత ఉంటారు కదా, సో ఆవిడనమాట.
ఆవిడ రూపం. ఈ సెక్షన్ అంతా కూడా సిక్కిజం గురించి ఉందండి. సో ప్రాపర్ సిక్కిజం గుళ్ళలో ఇలా ఉంటాయనుకుంటా గురుద్వారంలో. సో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారనమాట. ఇది డిస్ప్లేలో అయితే ఒక మంచి పిక్చర్ అయితే ఉందండి. అదేంటంటే మన రాముల వారు సీతమ్మని లంక నుంచి తీసుకొచ్చిన తర్వాత మన ఆంజనేయ స్వామి లక్ష్మణుడి దగ్గర ఉన్న ఫోటో అయితే ఉంది. ఈ ఫోటోలో ఏవో బాగున్నాయంటండి. సమయానికి ఏమో అవి కావాలంట తీసుకొద్దామమ్మా. మన ఇండియాకి వెళ్ళినప్పుడు ఇలాంటి బుక్స్ తెద్దాం మనం. ఓకేనా? ఇంకా చాలా అయితే ఉన్నాయండి. అమరావతి శిల్పాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కోహినూర్ డైమండ్ అయితే ఇక్కడ లేదు, అది ఇంకో మ్యూజియంలో ఉంది. అది కూడా ఇంకో రోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అలాగే మన రామాయణం సంబంధించి కూడా కొన్ని అయితే ఉన్నాయండి. రావణుడు, రాముడు, సో అలాగే వాటిలో అన్నీ కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ హనుమంతుడి విగ్రహం కూడా ఉందండి. చక్కగా రాతి రాతి రూపం అనమాట. మన గుళ్ళలో ఉంటాయి కదా రాతితో. సో అలాగే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి చూద్దాండి. ఈ సెక్షన్ వచ్చి అన్ని బుద్ధిజం సంబంధించిన అనమాట. రాతి రూపం, బుద్ధుడిది రాతి రూపం, స్టోన్ స్కల్ప్చర్ ఆఫ్ బుద్ధ, ఇవన్నీ రాతి రూపాలు అనమాట. సో అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ రాతితోనే అన్ని బుద్ధుడిని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. నా వెనకాలైతే ఇంకా చాలా ఉన్నాయండి. మన అమరావతి శిల్పాలు, ఇంకా చాలా థింగ్స్ అన్నీ ఉన్నాయి. రాతి విగ్రహాలు చాలా అయితే ఉన్నాయి. ఇన్ని ఉన్నాయా, ఇన్ని దోచుకొచ్చారా అంటే ఇన్ని వేల కోట్లు అంటే ఈ మాత్రం సంపద లేకపోతే ఎలా ఉంటుంది. మన ఏనుగు దంతాలు ఉంటాయి చూసారా, దాంతో డిజైన్ చేసినవి అనమాట. దాంతో చెక్కినవి ఎంత డీటెయిల్గా చెక్కారోనండి. చూస్తేనే అద్భుతంగా ఉంది. ఒక ఏనుగు దంతంతో ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్, ముఘల్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు వాడే బాటిల్స్ దగ్గర నుంచి తేనీరు తాగుతారంటారు కదా, వాళ్ళ తాగే ఫ్లాస్క్ లాంటివి ఉన్నాయి. ముఘల్స్ యూజ్ చేసేవి ఫ్లవర్ పాట్సో మరి వాటర్ పాట్సో నాకు సరిగ్గా తెలియదండి. ఇవి చూస్తే ఇక్కడ ఇండియనైజ్డ్గా కింద అంతా ఉన్నది. పైన చూస్తే ఎక్కడో ఇస్లామిక్ టచ్ ఉంది. సో ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంటుంది. ముఘల్ టైంలో ఉన్న కల్చర్ ఇంట్రాక్షన్స్ అనమాట. సో వాళ్ళ కల్చర్ని చూపిస్తూ ముఘలాయిల్ ఇలా వాళ్ళ వెపన్స్ ఇవి, వాళ్ళ యూటెన్సిల్స్ ఇవి, వాళ్ళ డెకరేటివ్ పీసెస్ ఇవి, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఇది, వాళ్ళ దుస్తులు ఇవి అన్నట్టుగా చిన్న ఐడియా రావడం వస్తుంది అనమాట. మనం చూస్తే ముఘల్ పెయింటింగ్స్ అయితే కొన్ని డిస్ప్లే చేశారండి. అందులో ఈ పెయింటింగ్ ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఒక ముఘల్ ప్రిన్స్ అలాగే ఒక లేడీ అనమాట నది ఒడ్డున. బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అయితే, ప్లెజెంట్గా. ఈ శిల్పం చూసారు కదండి, విజయనగర సామ్రాజ్యం నుంచి దోచుకొచ్చింది అనమాట. సో ఇక్కడ రాశారు క్లియర్గా, విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయల సంస్థానం కదా. సో అక్కడ నుంచి వచ్చిన విగ్రహం అనమాట ఇది. పాలరాతితో చేసిన స్తంభం అనమాట. జైన్ టెంపుల్స్లో ఉంటాయి కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇది అనమాట. ప్రతి స్తూపం, శిల్పం అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉన్నాయన్నమాట. ఈ విగ్రహం చూస్తారు కదండి, హరిహర మహాదేవ అని మనం అనుకు దండం పెట్టుకుంటాం కదా, విష్ణుమూర్తి శివుడు రూపం అనమాట. రెండూ కలిపిన విగ్రహం ఇది. మన శిల్పులు చాలా గొప్ప వాళ్ళండి. అద్భుతంగా చెక్కిన శిల్పాలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఒక రకంగా నాకు గర్వంగా కూడా ఉంది. మన ఇండియాలో ఉన్న అద్భుతమైన అన్ని ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చి మన ఇండియా కల్చర్ని ఎంత బాగా చూపించారు. ఒక రకంగా హ్యాపీ. సో యూరోపియన్స్, ఇంగ్లీష్ వాళ్ళు చూసి అబ్బో ఈ శిల్పాలు ఎంత బాగున్నాయి, ఈ కల్చర్ ఎంత బాగుంది అని చెప్పి అనుకుంటారు కదా. సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. ఈ గరుడ మంత్రుడు విగ్రహం చూసారు కదండి. గరుడ అంటే కేజీఎఫ్ అనుకుంటారు ఈ కాలంలో పిల్లలు, చిన్నపిల్లలు కాదు, మన గరుడు గరుడ మంత్రుడు అనమాట. ఇవన్నీ కూడా హిమాలయస్ దగ్గర నుంచి తెచ్చినవి అనమాట. మనకి ప్లాట్యూ ఉంటుంది కదండి, టిబెటియన్ ప్లాట్యూ. సో ఆ ఏరియాస్ నుంచి కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ అనమాట. ఈ ప్రపంచంలో ఒక్కటే హిందూ దేశం ఉందండి, అది ఇండియా అనుకుంటారేమో, కాదు నేపాల్ అనమాట. నేపాల్ కంట్రీ మొత్తం హిందూయిజమే. మన ఇండియా వచ్చి అన్ని మతాలు కులాలు అన్ని సమానం అని ట్రీట్ చేసే సెక్యులర్ కంట్రీ అనమాట. అదే మనం అందరం గర్వపడే విషయం అనమాట. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు నుంచి ఏరియాస్ నుంచి మన దేవుళ్ళు దేవతలు అనమాట. మంచి మంచి విగ్రహాలు అయితే చాలా చక్కగా ఉన్నాయండి. హోసలా టెంపుల్ నుంచి తీసుకున్న ఒక నర్తక విగ్రహం అనమాట. ఇది కర్ణాటకలో ఉంది. ఈ విగ్రహాలు చూస్తుంటే కడుపు నిండిపోతుందండి, ఎంత అద్భుతంగా ఉన్న విగ్రహాలు అనమాట. సో నాకు భలే ఆనందంగా ఉందన్నమాట. ఈరోజు ఈ మ్యూజియం విజిట్ చేయడం, నేను మీకు చెప్పడంతో పాటు నేను కూడా ఒక మంచి అనుభూతి పొందుతున్నాను అనమాట. సో ఈ విగ్రహాల గురించి ఎంత కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, అబ్బాయి ఎంత బాగున్నాయని ఆస్వాదించడం బాగుంది. ఒక రాతి మీద ఎంత చక్కగా చెక్కారో, ఏనుగుని
నడుపుతున్నారనమాట. ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఇండియా అండి, బీహార్, బెంగాల్, ఒరిస్సా ఈ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే పైది చూస్తే నలంద యూనివర్సిటీ మోస్ట్ ఫేమస్ యూనివర్సిటీ అండి, బీహార్లో ఒకప్పుడు ఉండేది కదా, సో అక్కడి నుంచి వచ్చిన థింగ్ అన్నమాట ఇది. ఇదంతా కూడా ఈస్ట్ ఇండియాకి సంబంధించిన అనమాట. ఇప్పుడైతే మనం తమిళనాడు సెక్షన్కి వచ్చామండి. చోళాస్, పల్లవాసి ఈ డైనస్టీ మనకు తెలుసు కదా, వాళ్ళు ఆ రాజ్యాలు చాలా ఫేమస్ తమిళనాడులో. సో అక్కడి నుంచి కలెక్ట్ చేసి తెచ్చిన థింగ్స్ అన్నీ కూడా అనమాట. చోళాస్ కింగ్డమ్ టైంలో శివుడు విగ్రహం అనమాట అక్కడి నుంచి తెచ్చింది. ఇవన్నీ రాతి మీద కాదండి, చెక్క మీద చెక్కారంట, చెక్కని చెక్కారనమాట. వుడెన్ స్కల్ప్చర్స్, నటరాజ్ స్వామి చూడండి ఇక్కడ కూడా ఉన్నారు. మీకు ఇలా మామూలుగా కనిపిస్తున్నాయి కానీ దీని విలువ వేల కోట్లలో ఉంటాయండి. ఇవి ఏమి చిన్న వస్తువులు అయితే ఏమి కాదు. ఇది కూడా చోళుల టైంలోదే అనమాట నటరాజ్ స్వామి. వ్యూవర్స్లో ఎవరైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసుది విలువ అంతా. సో వాళ్ళకి ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతానమాట. ఈ విగ్రహం వచ్చి సోమస్కంద విగ్రహం అండి. సోమ అంటే శివుడు, స్కంద అంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా మురుగన్ అని కూడా అంటారనమాట. మీకు గుర్తుండే ఉంటుంది మనం వేల్స్లో ఒక వీడియో చేసాం స్కందవేల్ అని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి, శివుడు, పార్వతి, స్కంద, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా కూడా అనొచ్చు. బోల్డ్ పేర్లు ఉంటాయి కదా దేవుళ్ళకి, సో అలా అనమాట. చూస్తారు కదా అరవంకి మనకి భక్తులు ఇస్తారు కదా దేవుడికి అలంకరణ కింద సమర్పిస్తాం కదా మనం ఒకసారి, అలాగే సమర్పించిందే ఇది అనమాట ఈ అరవంకి. బట్ ఈ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపించింది అయితే మాట సాలిడ్ గోల్డ్తో తయారు చేసింది కాదంట, సో జస్ట్ ఎగ్జాంపుల్గా పెట్టారు. అంటే ఇలా దేవుళ్ళకి ఆఫర్ చేస్తారు అని ఒక విషయం చెప్పడానికి అనమాట. సో ఇది విష్ణుమూర్తి విగ్రహం అండి. ఇందాక చూసాం కదా శివుడు విగ్రహం అనమాట. ఈ రెండు కూడా చోళుల టైం నుంచి తెచ్చింది అనమాట, చోళుల డైనెస్టీ నుంచి తెచ్చింది. ఇప్పటి వరకు అయితే మనం టోటల్ ఇండియాకి సంబంధించి చూసాం కదండి, ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతికి సంబంధించి ఒక రూమే ఉందండి. సో అదైతే చూద్దానండి ఏమున్నాయి. ద గ్రేట్ బుద్ధిస్ట్ ష్రైన్ ఆఫ్ అమరావతి ఇన్ సౌత్ ఈస్టర్న్ ఇండియా వాస్ ఫౌండెడ్ అరౌండ్ 200 BC. పల్లవ అండ్ చోళా టైంలో తమిళనాడుకి సంబంధించిన తమిళ్లో రాశారు. అలాగే మన కన్నడకు సంబంధించిన కర్ణాటకలో హోసల అని చూసాం కదా ఒక నర్తికి విగ్రహం, అక్కడంతా కన్నడలో రాశారు. బట్ అమరావతిలో ఎందుకో తెలుగులో రాయలేదు, రాసుంటే ఇంకా బాగుండు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రూమ్ ప్రత్యేకంగా అంతా కూడా అమరావతి స్తూపాలేనండి. సో ఒకటి ఒకటి చూసుకుంటే వెళ్దాం. మనకు కూడా మన గురించి మనం చదువుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా. చూసారు కదండి అమరావతి ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతిదీ ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇందులో స్క్రీన్లో చూద్దాం. సో అమరావతి అయితే ఇది, ఇది గేట్వే. ఈ స్తూపాలు ఈ స్తంభాలు చూసి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. గార్డియన్ లైన్ స్కల్ప్చర్, కారుడ్ పిల్లో అంటే సైడ్ స్తంభాలు అనమాట, రైలింగ్ పిల్లర్ అనమాట. మనకు ఆ రైలింగ్ పిల్లర్ ఒరిజినల్గా చూపిస్తాను మీకు. సో రైలింగ్ పిల్లర్ అంటే వీటి మధ్యలో ఉన్నది. డ్రమ్ స్లాబ్, సో ఇది అమరావతి అయితే. సో సమయాన్ని చూడండి, ఉత్తప్పుడు చెప్పమంటే చెప్పడు, ఇప్పుడు ఏబిసిడీలు చెప్పుకుంటున్నాడు అనమాట. అది ఎవరు వినని టైంలో వాడి మీద కాన్సన్ట్రేషన్ లేని టైంలో ఏబిసిడీలు చెప్తాడు మనోడు. ఇందాక స్క్రీన్లో చూసారు కదండి అవన్నీ కూడా ఇక్కడ సపరేట్గా రైలింగ్ పిల్లర్స్ అని, డ్రమ్ స్లాబ్ అని, క్రాస్ పిల్లర్స్ అని ఇలా చాలా అంటున్నారు. బాగున్నాయి, నేను ఎప్పుడు చూడలేదు, పుట్టాక ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇవన్నీ ప్రాపర్గా డిస్ప్లేలో పెట్టారండి. కొన్ని కొన్ని అయితే గ్లాస్లో ఏమీ బంధించి పట్టలేదనమాట, బట్ మనం టచ్ అయితే చేయకూడదు, టచ్ చేస్తే వెంటనే మోగేస్తుంది. సో నీట్గా చూసుకుంటే వెళ్ళిపోవాలి. ఓహో ఇవి మనవి ఇలా ఉండేవి అని అనుకోవాలి, కానీ టచ్ పొరపాటును కూడా చేయకూడదు. ఇవన్నీ చూస్తుంటే మన ఊరు నుంచి తెచ్చారు కదా, మన గుంటూరు జిల్లా నుంచి తెచ్చారండి అమరావతి. మన ఊరు నుంచి తెచ్చి ఇక్కడ డిస్ప్లేలో పెట్టి కనీసం మనం టచ్ చేయడానికి కూడా అనుమతి లేదు. దట్స్ ఫైన్, బట్ స్టిల్ వాళ్ళు పొందుపరిచారు, చూడడానికి అవకాశం ఉందన్నమాట. సో ఆనందంగా ఉందండి, బాగుంది. మన పిల్లలకి ఇప్పుడు అన్నీ ఫ్యాన్సీ ఫ్యాన్సీగా లండన్ బ్రిడ్జెస్ ఫాలోయింగ్ డౌన్ అని చెప్పి నేర్పిస్తున్నాం. సో తప్పు లేదండి, కాలానుగూలంగా మారాలి, బట్ మన రూట్స్ కూడా కొంచెం కొంచెం చెప్తూ ఉండాలన్నమాట.
సార్ మన ముద్దపప్పు ఆకు ఎలా తినిపిస్తామో మన రూట్స్ మన ఇవి. అందుకే మేము ఇండియాకి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి సమయాన్ని తోలుకునే వెళ్తాం అనమాట, అన్ని ఊర్లు తిప్పుకుంటూనే ఉంటాం. సో దట్ మన ఇండియాలో మా అమ్మ నాన్న ఇవి చూపించారు కదా, అవి ఇవి కదా అని తెలుస్తాయి కదా. సో అది వీలైనంత వరకు మనం ఇవి చూపించడానికి ట్రై చేద్దాం మనం. ఈ అమెరికాలు లండన్లు ఇక్కడ దేశాలు వాళ్ళు చదువుకోవడానికి ఎలాగో చూస్తారు. సో మన దేశాన్ని కూడా మనం చూపిస్తూ ఉంటే వాటి విలువ తెలుస్తాయన్నమాట. ఇందాక స్క్రీన్లో చూసారు కదండి, ఒక సింహాన్ని చూపించారు, ఆ సింహం ఇది. అలాగే పిల్లర్ని చూపించారు కదా, ఆ పిల్లర్ ఇది. సో చూసారు కదండి, బ్రిటిష్ మ్యూజియంలో మన ఇండియాకు సంబంధించి ఎన్ని వస్తువులు ఉన్నాయో సో మీకు చూపిస్తూ నేను తెలుసుకుంటూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోనే షేర్ చేశాను అనుకుంటున్నాను. మీ అందరికీ హోప్ ఇది నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.